उम्मडि मेदक जिल्ला अंदोल नियोजकवर्गंलोनी टेक्माल मंडलं एक्लास्पूर् रंगन्नपल्ली गड्ड कांग्रेस पार्टी कार्यकर्तल मेरकु ग्रामंलो कांग्रेस पार्टी ग्राम अध्यक्षुनि मरियु यूथ कांग्रेस पार्टी अध्यक्षुनि एन्नुकुन्नारु. अध्यक्षुलुगा दन्नारं कृष्ण, उपाध्यक्षुलु बेगरी प्रदीप्, प्रधान कार्यदर्शि पार्वती महेश, कार्यदर्शि चिंतकुंट महेश, संयुक्त कार्यदर्शि बेगरी महेश, कोषाधिकारी इंदूरी बाबयलु एन्निकय्यारु. ఏమో అని ఊహించడం దాని మొత్తం శూన్యం. సామాన్యుడు బతకలేడు, ధరలు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, నూనె ధరలు, వంట సామాను, గ్యాస్ కొనలేని పరిస్థితి. చివరికి రైతులకు అమ్మవో తండ్రి అడిగి కొనవతే కొనివి. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ట్రాక్టర్ ఒక ఎకరా దున్నుకోవాలంటే వాడు 6,000 7,000 ఎకరా అడుగుతున్నాడు. ఎందుకంటే డీజిల్ పెరిగిపోయింది. ఒక 3-5 సంవత్సరాల నుండి డబుల్ రేట్లు. గ్యాస్ 4-5 వందలు ఉన్న గ్యాస్ ఈ రోజు 1200 పోయింది. ఈ పొద్దు రూహిళ్ళు కట్టెలు పెట్టి పొయ్యిలు జమానా ఎన్నికట్టు పద్ధతి అవలంబించే పరిస్థితి తెస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తోడు దొంగలు ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశం నుంచి తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, యువకులు, కాంగ్రెస్ అభిమానులు కంకణ బద్దులై ఒక యుద్ధం చేసినట్టు ఈ రెండు పార్టీలను పారదోలితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే సామాన్యుడు బతకగలుగుతాం. ఒకసారి ఆలోచించండి, 2014లో ధరలు ఎట్లున్నాయి, ఇప్పుడు ధరలు ఎట్లున్నాయి, 2 ఇంతలు 3 ఇంతలు మరి ధరలు పెరిగినాయి. యువకులకు ఉద్యోగాలు అన్న ఒక్కొనకల ఉద్యోగం ఉందా? నిరుద్యోగులై రోడ్ల మీద తిరుగుతున్న తల్లిదండ్రులకు భారమై పెళ్లి చేసుకోవాలనే సంకల్పం ఉంటే ఉద్యోగం లేక పిల్లనివ్వక యువకులు మనోవేదన చెందుతున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎక్కడ పోయింది 1,000,000 ఉద్యోగాలు ఇస్తాడు సంవత్సరంకు మోడీ గారు, అమిత్ షా గారు? మీరు కేవలం గుజరాత్ రాష్ట్రంకి దేశాన్ని అమ్మేస్తున్నారు. ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగం చేస్తుంది. ఈరోజు రైల్వే అమ్మేసిండు, బిహెచ్ఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అమ్మడని కూడా సిద్ధం ఉన్నాడు. మరి ఇవన్నీ యువకులు ఈరోజు సోషల్ మీడియాలో యువకులు అంతా గమనించాలి. దేశం ఏం నడుస్తుంది గమనించండి, ప్రజలకు వివరించండి. కాబట్టి అందరం కూడా ఈ రాహుల్ జోడ యాత్ర విజయవంతం చేసి రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు అందరూ కంకణబద్ధులు కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై సిడిఆర్. కాంగ్రెస్ గ్రామ కమిటీ, యూత్ కాంగ్రెస్ కమిటీ రెండు యునానిమస్గా ప్రజలందరి సమక్షంలో ఏదో ఇంట్లో కూర్చొని కాకుండా బహిరంగంగా కూర్చొని 100 మందిలో గ్రామ కమిటీని సెలక్షన్ చేయడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కానీ పార్టీ ప్రభుత్వాన్ని కానీ అధికారంలో తెచ్చడానికి అందరు కంకణం.